नमस्ते वेलकम टू बुस्सा मीडिया टीवी किडनी रीप्लेसमेंट नी रीप्लेसमेंट अलागे కాలయానికి సంబంధించినటువంటి టఫ్ సర్జరీలన్నీ కూడా కాస్ట్లీతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయించుకోవాలంటే ఒకప్పుడు కార్పొరేట్ హాస్పిటల్సే దిక్కు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్ మధ్యతరగతి ప్రజలకు వరంగా మారింది ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ కావచ్చు అలాగే కిడ్నీ రీప్లేస్మెంట్ అన్ని సర్జరీస్ కూడా ఇక్కడ ఆరేడు నెలల నుండి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇక్కడి డాక్టర్స్ అందుకు సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా ఉస్మానియా హాస్పిటల్లో డెవలప్ చేసుకోవడం జరిగింది అలాగే పద్నాలుగు సర్జరీలు హార్ట్ సర్జరీలు రెండు వందల యాభై నీ రీప్లేస్మెంట్ సర్జరీలు ఒక పద్నాలుగు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ రెండు మూడు నెలల నుంచి రన్ చేస్తున్నామని అక్కడ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలపడం జరిగింది అయితే ఇప్పుడు కిడ్నీ రీప్లేస్మెంట్ చేయాలంటే ఇంతకుముందు దాతలు చాలా భయపడేది వాళ్ళకి ప్రాణాలకి ముప్పు ఉంటుంది అని కానీ ఇప్పుడు అందులో డెవలప్ చేసినటువంటి ఒక టెక్నాలజీ వల్ల ల్యాప్రోస్కోపిక్ విధానం వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దాతలు ఎవరైనా కూడా కిడ్నీలు ఇచ్చేవారికి ఎలాంటి ప్రాణభయం ఉండదు ప్రాణాపాయం ఉండదు అలాగే టూ త్రీ డేస్లో డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో సాధ్యమవుతున్నాయి అలాగే కాలేయ మార్పిడికి సంబంధించి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే అదంతా కూడా చాలా టెక్నాలజీ కావాలి నూతనమైనటువంటి టెక్నాలజీ ఎక్విప్మెంట్తో చేయాల్సినటువంటి క్లిష్టమైన సర్జరీలు ఇవన్నీ చేయాలంటే ఇంకింత ఉస్మానియా హాస్పిటల్కి ఇంకింత ఎక్విప్మెంట్ అవసరమని అక్కడి డాక్టర్లు చెప్తున్నారు ఎప్పటి నుంచో ఈ హాస్పిటల్కి ఈ కాలేయ మార్పిడికి సంబంధించి ఎక్కడా కూడా హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్లోనే అవైలబుల్లో ఉంది కాబట్టి పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్కి వస్తున్నారు కానీ ఇక్కడ ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా వెనుతిరిగి వెళ్ళాల్సి వస్తుంది గాంధీ హాస్పిటల్లో కొన్ని సర్జరీస్కి మాత్రం అవైలబుల్ అవైలబుల్ ఉంది కానీ ఉస్మాని హాస్పిటల్లో లేదు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా పెంచాలని ప్రభుత్వాన్ని ఇక్కడి డాక్టర్లు కోరుతున్నారు